ప్రార్థన చేసుకుందామండి. తరలి వంచి ప్రార్థనలోకి వచ్చండి. పరలోక ముందున మా తండ్రి, మరొక సాయంత్రం వేళ మాకు అనుగ్రహించి చక్కని జ్ఞానాన్ని మా కొరకు సిద్ధం చేసినందుకు వందనములు తండ్రి. చిన్నపిల్లల నోట మీ మాటలు విని చిత్రాల రూపంలో మీ యొక్క జ్ఞానమును తెలుసుకొని అంశమునకు తగినట్లుగా చక్కని సంగతులు నేర్చుకొని మా బ్రతుకులను సత్యమునకు దగ్గర చేసుకునే భాగ్యం మీరు మాకు కల్పిస్తున్నందుకు వందనములు తండ్రి. మంచి వాతావరణం మాకు దయచేశారు. మీ లెక్కలలో ఉన్న వారందరినీ తీసుకుని వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరూ చెప్పబడుతున్నటువంటి మాటలు మీ మాటలుగా స్వీకరించి వారి హృదయంలో వాటిని భద్రపరుచుకొని సత్య పరిశోధకులై మీ చిత్తము నెరవేర్చుటి ఎందు మనసు కలిగి ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇంద్రపాలెం ప్రాంతంలో ఈ ఒక్కరోజు బహిరంగ సభకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ఒక చక్కని అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, ఆరని అగ్ని చావని ఆత్మ. ఆరని అగ్ని చావని ఆత్మ, ఈ రెండు నిత్యత్వానికి సంబంధించిన పదాలు, సంగతులు. నిత్యత్వం అంటే ముగింపు లేనిది. నిత్యత్వం అంటే ముగింపు లేనిది, ఫుల్ స్టాప్ ఉండదు, నిరంతరాయంగా కొనసాగేది అని అర్థం. గణిత శాస్త్రాన్ని మనం నేర్చుకునేటప్పుడు అందులో కొన్ని కొన్నిసార్లు లెక్కలు మనం నేర్చుకుంటున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఒక గుర్తును మనం వాడుతుంటాం. దానిని ఇన్ఫినిటీ అంటారు. అంటే ఆ యొక్క గుర్తుకు ఆ సింబల్కి అర్థం ఏంటంటే అది ఒక అపార సంఖ్య, దానిని మనం లెక్కించలేము. లెక్కించలేని ఒక సంఖ్య, మన అంచనాలకు అందని ఒక సంఖ్య గణిత శాస్త్రంలో మనకు ఎదురుపడింది. దానిని మనం ఇన్ఫినిటీ అన్నాం, దానిని మనం నమ్మాం. నమ్మిందా ఈ గణిత శాస్త్రం? మన దగ్గర ఉన్న గణిత శాస్త్రజ్ఞులు, మ్యాథమెటిషియన్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ దీన్ని నమ్మారా? నమ్మారు. నమ్మారు కనుకనే ఇన్ఫినిటీని రాశారు. మనకు పాఠశాలలలో, కళాశాలలలో, విశ్వవిద్యాలయాలలో ఇన్ఫినిటీ అని మనకు పరిచయం చేశారు, నేర్పించారు. మనము పరీక్షల్లో దాన్ని వ్రాసాం, మార్కులు పొందాం, ఉద్యోగాలు సంపాదించుకున్నాం. ఇన్ఫినిటీ గణిత శాస్త్రంలో మనకు ఎదురుపడిన ఈ ఇన్ఫినిటీ ఎలాంటిదో ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి సంగతులు రెండు దానికి సంబంధించినవి. ముగింపు లేనివి, ఒక పరిమాణం లేనివి, మనిషి మేధస్సుకు అందనివి, రెండు అంశాలను ఈరోజు మీకు ఇక్కడ పరిచయం చేస్తున్నాను. జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఆలోచనలు ఎటు పోనివ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చిన ఈ అవకాశం మరల రాదు. ఈ మాటలు మనం మరల వినలేము. ఆరని అగ్ని చావని ఆత్మ. అగ్ని ఆరనిదిగా, ఆత్మ చావనిదిగా ఇక్కడ మనకు పరిచయం అవుతుంది. ఈ భూమి మీద ఎన్నో శక్తులు మనం చూసాం, ఎన్నో శక్తి స్వరూపాలు మనం చూసాం. అందులో అగ్ని ఒక శక్తి స్వరూపం. హీట్ ఎనర్జీ అన్నారు దానిని. అగ్ని వేడిమి, ఇది ఒక శక్తి స్వరూపం. ఈ ప్రకృతిలో దీనికి ముగింపు ఉంది. ఇది ఒక రూపం నుండి మరొక రూపానికి మారుతూ ముగింపు కలిగినదిగా మనకు కనిపిస్తుంది. ఉదాహరణకి, మీరు ఒక వాహనంలో ఇక్కడ వరకు వచ్చారు. ఆ వాహనంలో ఉన్న ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటారు, ఐసి ఇంజిన్,
ప్రతి వాహనానికి ఐసి ఇంజిన్ ఉండాలి. ఇంటర్నల్ కంబషన్ అంటే అంతర్గతంగా ఒక వేడిమి, అంతర్గతంగా ఒక మంట జరగటం వల్ల, ఆ పిస్టన్లు తిరగటం వల్ల, క్రాంకేస్ తిరగటం వల్ల, షాఫ్ట్ తిరగటం వల్ల మీ చక్రం తిరుగుతుంది. మీరు మీ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చారు, అందుకే మీరు పెట్రోల్ పోస్తున్నారు ట్యాంకులో. ఈ పెట్రోల్ చిన్న సన్నని గొట్టం ద్వారా ఆ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లోనికి వెళ్ళి మండుతుంది, మండి శక్తిగా మారుతుంది. ఆ శక్తిని మీకు ప్రయాణంగా ఉపయోగపడేలా చేస్తుంది. అదే ఒక వాహనం చేసే పని. అందుకే మీరు పెట్రోల్ బంకుకు వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటారు, డీజిల్ తీసుకుంటారు. దీనికి ఒక ముగింపు ఉంది. ఆ ట్యాంక్ సూచి ఎప్పుడైతే ఎంటీ సైడ్కి వచ్చిందో, మీరు వెంట వెంటనే మరలా పెట్రోల్ బంకు ఎక్కడుందో వెతుక్కుని వెళ్ళిపోవాలి, మరలా ట్యాంక్ ఫిల్ చేయించుకోవాలి, ధనాన్ని చెల్లించి ట్యాంక్ ఫిల్ చేయించుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్న ఆ ఇంధనపు శక్తి పరిమితి కలిగినది, అది ఆరని అగ్ని కాదు, ఆరిపోయే అగ్ని. ఖాళీ అయిపోయే ట్యాంక్ అది, ఆరిపోయే అగ్ని అది. ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆరిపోతుంది, లోపల ఉన్న అగ్ని ఆరిపోతుంది, బండి ఆగిపోతుంది. ఈ సిస్టమ్ చూసారా, ఇవన్నీ కలిగించటంలో, ఇవన్నీ తయారు చేయటంలో మనిషికి మేధస్సునిచ్చింది దేవుడే. ఎందుకంటే వీటిని ఆలోచిస్తూ పరలోకం సంగతులు మీరు తెలుసుకోవాలి. భూమి మీద ఉన్న అగ్ని ఆరిపోయే అగ్ని. ఇంటికి మీరు గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటారు, అందులో ఇంధనం ఉంది, అది పరిమాణం కలిగినది, పరిమితి కలిగినది, అది ఇన్ఫైనైట్ కాదు. దానికి కొన్ని రోజులు ఉన్నాయి, నెల రోజులు, రెండు నెలలు మీరు వాడుకున్న దాన్ని బట్టి. ఆ తర్వాత ఆ సిలిండర్ ఖాళీ అవుతుంది, అది పరిమితి కలిగినది. ఆ బర్నర్ ఆగిపోతుంది, అప్పుడు వెంటనే మీరు కాల్ చేయాలి, ఫోన్ చేయాలి, లేక ఆ యొక్క సిలిండర్ను మీరు తీసుకుని వెళ్ళాలి, రీఫిల్ చేయించుకోవాలి, ఆరిపోయే అగ్ని. కానీ దేవుడు ఆరని అగ్ని కోసం ప్రస్తావించాడు, చావని ఆత్మ కోసం ప్రస్తావించాడు. ఈ రెండు మనిషి జీవితంలో తన బ్రతుకు కాలంలో ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి సంగతులు. ఇవి మనకు సంబంధించినవి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో మన కంటికి కనిపించకపోయినా, ఈ సమాజం ఈ రెండింటిని గురించి మాట్లాడకపోయినా, ఈ రెండు చాలా ముఖ్యమైనవి, చాలా అవసరమైనవి. ఆరిపోయే వాటిని గురించి మనిషి మాట్లాడాడు, మరణించే వాటిని గురించి మనిషి మాట్లాడాడు, వాటిని గురించి శాస్త్రాలు రాశారు, వాటిని గురించి అధ్యయనాలు చేశారు. కానీ ఆరని అగ్ని గురించి ఎప్పుడైనా మనిషి అధ్యయనం చేశాడా? చావని ఆత్మ కోసం ఎప్పుడైనా మనిషి అధ్యయనం చేశాడా? లేదు. కనుక ప్రియమైన వారులారా, సత్యము కలిగిన దేవుని కుమారుడైన వాడు మాత్రమే ఈ రెండింటిని గురించి అధ్యయనం చేయగలడు, సమాజానికి ప్రకటించగలడు, తెలియచేయగలడు. ఇంకెవ్వరూ దీనిని గురించి మాట్లాడలేరు. దీనిని గురించి మనకు కూలంకుషంగా అర్థం కావాలంటే, ఆరని అగ్ని అంటే ఏంటో, చావని ఆత్మ ఎలా ఉంటుందో, ఏ పరిస్థితుల్లో ఉంటుందో పూర్తిగా మనకు తెలియాలంటే మన ప్రారంభికుని దగ్గరకు మనం వెళ్ళాలి. మన ప్రారంభికుడు మనుషులందరికీ ప్రారంభికుడు, ఒక్కడైన మానవుడు, ఒక్కడైన మనిషి, కోతి కాదు. మానవ జాతికి ప్రారంభం కోతి కాదు, డార్విన్ చెప్పినట్టుగా కోతి కాదు. ఈ ప్రపంచం తప్పటడుగులు చాలాసార్లు వేసింది, అలా వేసిన తప్పటడుగుల్లో అది ఒకటి. మానవ జాతి కోతి నుండి ఉద్భవించింది అని ఒక తప్పుడు వార్తను ఈ సమాజం నమ్మింది ఒకనాడు కాలంలో, దానినే ప్రచురపరిచింది. కాదు, మనుష్య జాతికి ప్రారంభికుడు మనిషే. మీకు బాగా అర్థం కావాలి ఇది. ఈ విషయం మీకు స్థిరపడాలి మీ మనసులో. మీరు కూర్చున్న ఈ ఇంద్రపాలెం ప్రాంతం ఒకప్పుడు మనుషులు లేని ప్రదేశంగా ఉండేది, నిర్జన ప్రదేశం. మీరు కూర్చున్న ఈ ప్రాంతమే కావాలంటే వృద్ధులుగా ఉన్నవారిని అడగండి, వయసు ఎక్కువగా ఉన్నవారిని అడగండి, వారి చిన్నప్పుడు ఈ ప్రాంతం ఎలా ఉండేదో. ఎవరు ఇక్కడికి వచ్చేవారు కాదు. ఇది కాకినాడ శివారు. కాకినాడ ప్రాంతం అంతా మధ్యలో సెంటర్ పాయింట్లో ఉండేది కోకెనడా అనేవారు. అంతకు ముందటి కాలానికి వెళితే అసలు కోకెనడా కూడా లేదు. అంతకు ముందటి కాలానికి వెళితే రాజమహేంద్రవరం,
అది లేదు. మరి ఈ మనుషులందరూ ఎలా విస్తరణ చెందారు, ఈ మనుషులందరూ ఎలా ఆక్రమించుకుంటున్నారు? ఈరోజు చూస్తే ఇది ఇసుక వేస్తే రాళ్ళనంత గొప్ప సందడి గల ప్రదేశంగా ఎందుకు మారిపోయిందంటే మనిషి నుండి మనిషి, మనిషి నుండి మనిషి, మనిషి నుండి మనిషి ఉద్భవిస్తున్నాడు, పుడుతున్నాడు. కనుక స్థలాన్ని ఆక్రమించుకుంటూ వారి భూభాగాన్ని స్వాధీనపరుచుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కోతుల నుండి పుట్టట్లేదు మనుషులు. ఒకప్పుడు ఇంద్రపాలు నిండా కోతులు ఉండేవండి. కోతుల నుండి మనుషులు వచ్చారు కనుక ఇదిగోనండి ఇప్పుడు ఇంద్రపాలలో మనుషులు ఉన్నారు అనగలరా మీరు? తప్పు తప్పు, మనిషే ఉండేవాడు. కానీ అప్పట్లో సంఖ్య తక్కువగా ఉండేది, ఇప్పట్లో సంఖ్య ఎక్కువగా ఉంది. 1900 సంవత్సరానికి వెళ్ళిపోతే సంఖ్య తక్కువ, అందుకే ఇంద్రపాలు లేదప్పుడు. 1800వ శతాబ్దం 1515వ శతాబ్దం క్రీస్తు శకం మొదటి శతాబ్దానికి వెళ్ళిపోతే అసలు ఆంధ్రప్రదేశే లేదప్పుడు. ఏమండి, క్రీస్తు పూర్వం కొన్ని శతాబ్దాలకు ముందుకు వెళ్ళిపోతే అసలు ఇండియా సింధు నాగరికత ఏర్పడలేదు అప్పుడు. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం. క్రీస్తు పూర్వం ఇలా వెనక్కి వెళ్ళిపోతూ వెళితే ప్రాంతాలు లేవు, మనుషులు లేరు, జాతులు లేవు, దేశాలు లేవు, ఖండాలుగా ఎవరు లెక్కించలేదు దేనిని. అప్పుడు చివరకు వెళ్ళిపోతే ఒకే ఒక్క మనిషి ఉన్నాడు, అతని పేరే ఆదాము. కోతి కాదు, ఆదాము ఈజ్ ఎ మ్యాన్. దేవుడు సృష్టించిన, దేవుడు కలిగించిన మనిషి ఆదాము. ఆ ఆదాముకు సాటి అయిన సహాయాన్ని హవ్వగా ఇచ్చాడు. వారిద్దరి ద్వారా ఒక్కొక్కరు పుట్టుకుంటూ వచ్చారు. వారు సంతానాలుగా, వారు కుటుంబాలుగా ఏర్పడి ప్రాంతాలను విభజించుకొని, ప్రాంతాలను ఆక్రమించుకొని, స్వాధీనపరుచుకొని భూమిని నిండించారు. ఇదిగో ఇన్ని వేల సంవత్సరాలకు మనకు ఈ ప్రాంతాలు, ఈ భూభాగాలు, ఈ దేశాలు, ఈ జిల్లాలు, ఈ పల్లెలు, ఈ పట్టణాలు అన్నీ మనకు కనిపిస్తున్నాయి, ప్రజలు మనకు కనిపిస్తున్నారు. మనం వెనక్కి వెళ్ళి చూస్తే ప్రారంభ మానవుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు, ఆదాము ఒక్కడే ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మాటను మీరు ఆలోచన చేయండి. మీ మనస్సులలో దీనిని గురించి పరిశోధిస్తూ ముందుకు వెళ్ళండి. నేను చెప్పిన దానిని గురుడిగా నమ్మకండి. ప్రతి దానిని వితర్కంతో ఆలోచించండి. అప్పుడే మీకు సత్యం బయటపడుతుంది. ఏదో సభలో నించుని చెబుతున్నారు కదా, ఆయన చెప్పిన ప్రతి మాట మేము గురుడ్డుగా వినాలని ఇక్కడ రూల్ లేదు, సిద్ధాంతం లేదు. చెప్పే ప్రతి దానిని న్యాయబద్ధంగా మీరు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మనకంటే ముందటి కాలానికి వెళితే ఆదాము ఉన్నాడు. ఆదాముతో పాటు అనేక జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. ఆదాముతో పాటు హవ్వ కూడా తయారు చేయబడింది సాటి అయిన సహాయంగా, స్త్రీమూర్తిగా. ఈ కాలానికి మిమ్మల్ని ఎందుకు తీసుకుని వెళ్ళానంటే ఆదాము పుట్టిన విధానం, మనం పుట్టిన విధానం వేరు, వ్యత్యాసం. ఆదాము భూమి మీదకి వచ్చినప్పుడు మనలాంటి మనిషి కాదు. ఆదాము భూమి మీద అడుగు పెట్టినప్పుడు మనలాంటి జీవితాన్ని కలిగిలేడు. అది ఒక వింతైన జీవితం, దట్ ఈస్ వండర్ఫుల్ లైఫ్. ఎందుకంటే ఆదాము పుట్టినప్పుడు మనలాగే తల్లి గర్భంలో నుంచి, రక్తపు మడుగులోంచి బయటకు రాలేదు, అరుచుకుంటూ బయటకు రాలేదు. బాల్యం లేనివాడుగా ఆదాము పుట్టాడు. బాగా ఆలోచిస్తున్నారా, ఆదాముకు మనకు ఉన్న వ్యత్యాసం. ఆదాముకు బాల్యం లేదు, ఆదాము చిన్నప్పుడు నడకలు నేర్చుకోలేదు, ఆదాముకు తల్లిదండ్రులు లేరు. ఆదాము ఈ భూమి మీద మొట్టమొదటి మనిషి. ఒక మట్టి ఆకారాన్ని దేవుడు తయారు చేసి అందులో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మయను అని బైబిల్లో మనం చదువుకున్నాం, ప్రారంభపు అధ్యాయంలో, ప్రారంభపు పుస్తకంలో. ఒక మట్టి బొమ్మకు దేవుడు కదలికలు ఇచ్చాడు. ఈరోజు మనం తయారు చేసుకున్న ప్లాస్టిక్ బొమ్మలకు మనం ఎలా కదలికలు ఇస్తున్నామో, ఒక రోబో అందులో ఒక బ్యాటరీని పెట్టి మనం ఆడించినట్లుగా ఆడించగలుగుతున్నాం రిమోట్ ద్వారా. ఇది మనకున్న పరిజ్ఞానం, దేవుడికున్న పరిజ్ఞానం. ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో బ్యాటరీ ఏంటన్నమాట, ఆయన ఊదిన ఊపిరి. జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను, జీవించే ఆత్మగా మారిపోయాడు. మొట్టమొదటి మానవుడైన ఆదాముకు బాల్యం లేదు, చిన్నప్పుడు తల్లి గర్భంలోంచి రాలేదు. ఒక యుక్త వయస్సు కలిగిన వాడుగా, ఒక మనిషిగా వచ్చాడు ఆదాము. అలా వచ్చిన ఆదాము ఎలాంటి వాడో తెలుసా, ఎలాంటి వాడుగా భూమి మీద బ్రతుకు కొనసాగించాడో తెలుసా, అమరత్వం కలిగిన వాడుగా కొనసాగించాడు. అంటే దేవుడు ఒక మంచి తోటను ఏర్పరిచి ఆ తోటలో సకల రకములకు ఫలవృక్షాలను దేవుడు ఆదాము కొరకు ఉంచి
ఆదాము ఒక నిత్యత్వం కలిగిన మనిషిగా తయారు చేయబడ్డాడు అనే బైబిల్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పటి సంగతులు ఇప్పుడు తెలుసుకోవటానికి అప్పుడు మనకు వీడియోలు లేవు, అప్పుడు చరిత్రకారులు లేరు, అప్పుడు పుస్తకాలు రాయబడలేదు, అప్పటి తాళపత్ర గ్రంథాలు లేవు, అప్పటి శిలలు లేవు. మనం తెలుసుకోవాలి చరిత్రను అంటే ఎంతవరకు తెలుసుకోగలం? ఒక 200 సంవత్సరాలు, ఒక 500 సంవత్సరాలు, ఒక 1000 సంవత్సరాలు, ఒక 2000 సంవత్సరాలు ముందటి కాలం వరకు మాత్రమే చరిత్రను తెలుసుకోగలం, పురావస్తు శాఖను అడగగలం. కానీ ఆదాముకు సంబంధించిన శిథిలాలను గురించి కానీ, ఆదాముకు సంబంధించిన నిత్యత్వపు ఛాయలను గురించి కానీ ఏ పురావస్తు శాఖ చెబుతుంది చెప్పండి? బైబిల్ మాత్రమే చెప్పింది. బైబిల్లో దేవుడు దానిని పొందుపరిచాడు. అది కూడా చాలా న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా దేవుడు దీనిని వ్రాయించాడు. ఆదాము నిత్యత్వం కలిగిన వాడు. నిత్యత్వం కలిగినటువంటి ఆదాము మరణం లేనివాడుగా మనకు కనిపిస్తున్నాడు. మరణం లేనివాడుగా అంటే ఆదాముకు భూమి మీద మరణం లేదు, ఆదాముకు భూమి మీద చావు లేదు. జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచించాలి, మీకు ఇక్కడ ఒక మంచి రహస్యం అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎక్కడ వినని రహస్యం అది. ఆదాము భూమి మీదకి వచ్చాడు, బాల్యం లేనివాడుగా వచ్చాడు, ఒక మంచి దేహంతో వచ్చాడు. దేవుడు ఊదిన ఆ ఊపిరిని కలిగి ఉన్నాడు. ఒక మంచి తోటలో ఆదాము జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఆదాముకు సాటి అయిన సహాయం ఇవ్వబడింది. ఆదాము చాలా తెలివి కలిగిన వాడు, చాలా జ్ఞానవంతుడు. ఆదాము చాలా జ్ఞానవంతుడు. ఆదాము నిత్యత్వం కలిగిన వాడు. ఇలాంటి పరిస్థితుల్లో దీనిని పాడు చేయాలి, ఈ ఆదామును చెడు మార్గంలో నడిపింప చేయాలి, ఈ ప్రణాళికనంతటిని పాడు చేయాలి అని ఆ తోటలోనికి ఒక దుష్టుడు ప్రవేశించాడు. దుష్టుడు అనగానే వాడు మనిషి కాదు, దుష్టుడు అనగానే వాడు ఆదాముకు పుట్టినవాడో లేక ఆదాముతో పాటు చేయబడినవాడో కాదు. వాడు ఒక శక్తి, వాడు ఒక దేవదూత, మార్గం తప్పినటువంటి దేవదూత, గర్వం చెందినటువంటి ఒక దేవదూత. ఆ దేవదూత పరలోకంలో స్థానాన్ని కోల్పోయి భూమి మీదకి వచ్చి ఒక సర్పం ఆకారంతో, ఒక ఘట సర్పం ఆకారంతో ఆదాము దగ్గరకు వచ్చింది, హవ్వ దగ్గరకు వచ్చింది. వీరిద్దరిని ఎలాగైతేనే మోసగించింది. వీరిద్దరూ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు, పాపం చేశారు. అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. వీరిద్దరూ పాపం చేయకముందు అమరత్వం కలిగిన వారు, వీరిద్దరూ దేవుని మాటను అతిక్రమించకముందు నిత్యత్వం కలిగిన వారు. ఏ నిత్యత్వం? ఇంతకు మనం మాట్లాడుకున్నాం చూడండి, ఇంతకు మునుపు మనం మాట్లాడుకున్నాం చూడండి, ఒక ఇన్ఫినిటీ, ఆరని అగ్ని, చావని ఆత్మ, ఇలాంటి ఇన్ఫినిటీని వారు కలిగి ఉన్నారు. అప్పట్లో నిత్యత్వాన్ని కలిగి ఉన్నారు. వారి జీవితానికి నిత్యత్వం ఉన్నప్పుడు పాపం చేయక మునుపు, దేవుడు పాపం చేయక మునుపే వీరికి కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు. నేను ఒక చెట్టు వృక్షాన్ని మీకు చూపిస్తున్నాను, మంచి చెట్టుల తెలివినిచ్చే వృక్షం అది, దాని ఫలాన్ని మీరు తినకూడదు, తోటలోని మిగిలిన ఫలములన్నింటినీ నిరభ్యంతరంగా మీరు తినవచ్చు, వాటిని తినుదినమున మీరు చచ్చేదరు అన్నాడు దేవుడు. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? వాటిని తినుదినమున, నేను దేనినైతే తినవద్దన్నానో, దేనినైతే ముట్టుకోవద్దని చెప్పానో, దానిని తినుదినమున మీరేమవుతారు? చనిపోతారు. అంటే ఇన్ఫినిటీ కాస్త ఎలా మారిపోతుంది అన్నమాట, ఫుల్ స్టాప్గా మారిపోతుంది. అంటే అప్పటి వరకు వారి జీవితానికి ముగింపు లేదు, అప్పటి వరకు వారి జీవితానికి నిత్యత్వమే. కానీ ఈ నిత్యత్వం అనేది బ్రేక్ అవ్వాలంటే వీరు దేవుని యొక్క మాటను అతిక్రమించాలి, తినవద్దని చెప్పిన ఆ వృక్ష ఫలాన్ని వీరు తినాలి. తినేటట్టుగా చేసింది ఆ దుష్టుడైన దేవదూత, ఆ దుష్టుడైన ఘట సర్పం, అపవాది సాతానం. వాడు వచ్చి వీరిద్దరిని ప్రేరేపించి అసత్యం వైపు, చెడుతనం వైపు, మూర్ఖత్వం వైపు వీరిద్దరిని లొంగదీసుకుని వీరి చేత ఆ పని చేయించింది, తినవద్దని చెప్పిన వృక్ష ఫలాన్ని తినిపించింది. అప్పటితో వీరు ఏమయ్యారంటే నిత్యత్వాన్ని కోల్పోయారు. దేవుడు చెప్పిన మాటది, మీరు ఆ వృక్ష ఫలమును తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అంటే నిత్యత్వాన్ని కోల్పోతారు. అపవాది ఏం చెప్పింది? మీరు చావనే చావరు, నిత్యత్వం కోల్పోతారని చెప్పాడా దేవుడు? మీరు చావనే చావరు, తినండి తినండి అంది అపవాది. వీరు ఎప్పుడైతే వృక్ష ఫలాన్ని తిన్నారో నిజంగానే వీరు చావలేదు. వీరికి ఆశ్చర్యం వేసింది, దేవుడేంటి చచ్చిపోతామని చెప్పాడు కానీ మేము చావలేదే అనుకున్నారు వీరు అమాయకులు.
కానీ దేవుడు చెప్పిన ఆ మాట దేనిని గురించంటే మీ నిత్యత్వాన్ని మీరు కోల్పోతారు. చచ్చిపోతారని కానీ వెంటనే చచ్చిపోతారని కాదు, ఇది ఒక ముగింపు కలిగినదిగా మారిపోతుంది. మీ జీవితం ముగింపు కలిగినదిగా తయారైపోతుంది. ఫుల్ స్టాప్ పెడతాను మీ జీవితానికి. అది మీరు చచ్చెదరు అన్న మాటలో ఉన్న పరమార్థం. కానీ అపవాది క్షణిక కాలాన్ని చూపించి ఇప్పటికిప్పుడు మీరు చావరు అని చెప్పి మీరు చావనే చావరు అని వారిని భ్రమింపచేసింది. అందువలన వారు పొరపాటు పడి వారు ఆ వృక్ష ఫలాన్ని తిన్నారు, మేము చావలేదు కదా అనుకున్నారు. కానీ నీవు చచ్చిపోతావు. ఎప్పుడు చచ్చిపోతావు? కొంతకాలం అయిన తర్వాత చనిపోతావు, అంటే ముగింపు కలిగిన వాడుగా మారిపోయావు. ఎప్పుడైతే వృక్ష ఫలాన్ని తిన్నావో ముగింపు కలిగిన వాడుగా మారిపోయావు. బాగా ఆలోచించాలి మీరు, బాగా అర్థం చేసుకోవాలి మీరు. దీనిని బట్టి ఆదాము నుండి వచ్చిన ప్రతి మనిషి ఇలాగే మారిపోయాడు. ఆదాము నుండి పుట్టిన ప్రతి వ్యక్తి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా మనం బైబిల్లో పరిశీలన చేద్దాం. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:12 చూడండి. ఇప్పుడు మీకు చెబుతున్న ఈ వాక్యం, మీరు చూస్తున్నటువంటి ఈ మాటలు లేఖనములకు సంబంధించినవి. పురావస్తు శాఖ దగ్గరికి వెళ్ళి మనం ఆధారాలు అడిగినట్టే బైబిల్ దగ్గరకు కూడా మనం వెళ్ళి ఆధారాన్ని అడగాలి. పురావస్తు శాఖ కంటే గొప్పది ఇది, పురావస్తు శాఖ కంటే ఇది విలువైనది. మీకు చెప్పాను ముందే, వారిని అడిగితే వారు 200, 500, 100 ముందుకు వెళ్తారు. అప్పటి సంగతులు మీకు చెబుతారు, దానిని చూసి మీరు అవురా అనుకుంటారు. కానీ అంతకంటే ముందు సంగతులు చెప్పింది బైబిల్, కానీ బైబిల్ని చూసి మతమా అనుకుంటున్నారు అందరూ. పురావస్తు శాఖ కూడా బైబిల్ దగ్గరకు రావాలి ఈరోజు. ఏమండి, ఇప్పుడు ఈ ఆధారాన్ని మనం పరిశీలన చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక పౌలు 5:12 జాగ్రత్తగా మీరు చూడగలిగితే ఇట్లుండగా, ఎలా ఉండగా, ఆదాము హవ్వ నిత్యత్వంలో ఉండగా, ఇన్ఫినిటీలో ఉండగా, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అంటున్నాడు. చూడండి, ఎలా వచ్చింది మరణం మనకు? ఎందుకు మనం వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతున్నాం? ఎందుకు కొంతకాలం తర్వాత రోగాలు మరణను పట్టి పీడిస్తున్నాయి? ఎందుకు కొంతకాలం తర్వాత ఈ దేహంలో ఈ ఆత్మ ఉండలేకపోతుంది? ఎందుకు కొంతకాలం తర్వాత మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం? మనకు ఆయుష్కాలం ఏర్పడింది, మనకు జీవితకాలం, పరిమితి కలిగిన జీవితకాలం ఏర్పడిపోయింది. మనం కొంతకాలానికి ఈ దేహాన్ని, ఈ భూభాగాన్ని, ఈ లోకాన్ని, ఈ బంధువర్గాన్ని, మన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం మనం. ఎందుకంటే ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రపంచంలో ఎవరు ఇప్పటి వరకు చెప్పలేదు. దీనికి రీజన్ చెప్పారండి, మనిషి ఎందుకు చనిపోతున్నాడో ఎవరైనా చెప్పారా? మనిషి ఎందుకు చనిపోతున్నాడో ఎవరైనా చెప్పారా? రోగాలు అంటాడు, యాక్సిడెంట్లు అంటాడు, ప్రకృతి ధర్మం అంటాడు, మీ ఆయుష్ తీరిపోయిందంటాడు. ఇవన్నీ చిన్ని చిన్ని కబుర్లు. అసలు ఎందుకు వచ్చింది ఈ మరణం? ఎందుకు వచ్చింది? రోగం లేనివాడు చావటం లేదా? యాక్సిడెంట్ కానివాడు చావటం లేదా? ఒక్కొక్కరు రాత్రి పడుకుంటారు, ఉదయానికి లేవరు, వారికి ఏ రోగం లేదు, వారికి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు, వారిని ఎవరూ హత్య చేయలేదు, మరి ఎందుకు చనిపోయారు? వారి ఆయుష్ తీరిపోయిందంటారు. ఏమండి, అసలు మరణం ఈ భూమి మీదకు ఎందుకు వచ్చిందో, ప్రతి మనిషిని ఈ మరణం ఎందుకు కబలిస్తుందో ఒక్కసారి ఈ మాట మీరు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించాయి. అసలు మరణం ఎందుకు ప్రవేశించిందో ఆలోచించడానికి ముందు మరణంతో ఒకటి లింకప్ అయి ఉంది, అదే పాపము, దేవుని ఆజ్ఞ అతిక్రమణ. ఒక మనుషుని ద్వారా దేవుని ఆజ్ఞ అతిక్రమింపబడింది, ఆ దేవుని ఆజ్ఞ అతిక్రమణ ద్వారా మరణం వచ్చింది అంటున్నాడు. ఇంతకీ ఎవరు ఈ ఒక మనుష్యుడు? ఒక కోతి కాదు, ఒక మనుష్యుడు. ఆ ఒక మనుష్యుడు ఎవరు? ఆయనే ఆదాము, మనందరికీ పూర్వీకుడు. జాతులుగా 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 విభాగింపబడిన ఈ మనుష్య జాతులన్నిటికీ ప్రారంభికుడు, ఒక మనుష్యుడు అంటే ఆయనే ఆదాము. ఆ ఆదాము నేరం చేశాడు, తప్పు చేశాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దాని వలన ఏం తెచ్చుకున్నాడు ఆయన? పాపం చేశాడు, దాని వలన మరణం తెచ్చుకున్నాడు అంటున్నాడు. ఈ మరణమే నిత్యత్వానికి బ్రేక్ వేసింది.
ఈ మరణమే నిత్యత్వాన్ని కొనగొట్టింది. అప్పటి వరకు నిత్యత్వం కలిగిన ఆదాము మరణం కలిగిన వాడుగా మారిపోయాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు ముందే, నీవు ఈ వృక్ష ఫలాన్ని తినుదినవని నిశ్చయముగా చచ్చెదవు, మరణించదవు అన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. 12వ వచనం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించినో అలాగుననే మనుషులు అందరూ పాపము చేసినందున, ఇప్పుడు ఆదాము పాపం చేస్తే ఆదాము చనిపోవాలి, మరి మేము నిత్యత్వం కలిగిన వారుగా ఉండాలి కదండి అని మీరు అడగచ్చు. న్యాయమే అది కూడా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగొచ్చాయో అలాగే సేమ్ జెరాక్స్ మీరు కూడా అంటున్నాడు. మనం తక్కువ వారమా? ఆదాముని నిందించే మనం తక్కువ వారమా? కాదు కాదు. తల్లి గర్భంలోంచి బయటకు రాగానే పాపం ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం, ఆజ్ఞాతి క్రమాన్ని ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం, ప్రతి విషయంలో పాపం చేస్తున్నాం. కంటి చూపులో పాపం, హృదయ ఆలోచనల్లో పాపం, మన క్రియలలో పాపం, మన అడుగులలో నడతలలో పాపం, ప్రతి దానిలో దైవ ఆజ్ఞ అతిక్రమణ జరుగుతుంది. ఈరోజు మనిషిలో దేవుని ఆజ్ఞ అతిక్రమణ జరుగుతుంది. అందుకే మనిషికి మరణం సంప్రాప్తించింది. ఇప్పుడు చూడండి ఆయన మాట, ఆయన గ్రంథంలో ఒక్క మాటను మీకు పరిచయం చేశాను, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క మాటలో ఎంత జ్ఞానం ఉందండి. ఆ ఒక్క మనుషుడు పాపము చేయటం ద్వారా ఆ పాపము వలన మరణం వచ్చింది. అలాగే మనుషులందరూ పాపము చేసినందున, మీకేదో అంటుకోలేదు, ఆదాము దగ్గర నుంచి మీరేదో తెచ్చుకోలేదు, మీరు పాపం చేశారన్నాడు. అందుకే మీ నిత్యత్వం కూడా ఏమైపోయింది? మీ నిత్యత్వం కూడా ఆగిపోయింది. మీకు కూడా మరణం సంప్రాప్తిస్తుంది, చావు మనకు దగ్గరకు వస్తుంది. అదే చెప్పాడు చూడండి, మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అందరికీ మరణం వచ్చింది. ఎందుకంటే అందరూ పాపము చేసిన వారు, అందరూ దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఇక్కడ వరకు చాలా బాగా మనకు అర్థమైంది. ఇక మరలా ఆ సందర్భాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదాముకున్న నిత్యత్వం, ఆదాముకున్న నిత్యత్వం. ఇంతకీ ఆదాము నిత్యత్వం కలిగిన వాడైతే పాపం చేయకముందు మరి ఎప్పటికీ భూమి మీద ఇలాగే ఉండిపోయేవాడా? అసలు అతనికి వృద్ధాప్యం అనేది లేకపోనా? అతనికి రోగాలు అనేవి లేకపోనా? అసలు అతడు పరలోకానికి వెళ్ళలేకపోనా? ఈ భూమి మీదే ఉండవలసి వచ్చినా మరి దేవుడు అలాంటి నిత్యత్వాన్ని ఎలా ఉంచాడు, ఎందుకు ఉంచాడు అని మీకు సందేహం రావచ్చు. ఆదాము తప్పు చేశాడు కనుక మరణం వచ్చింది, మనము తప్పు చేస్తున్నాము కనుక, పాపం చేస్తున్నాము కనుక మనకు మరణం వచ్చింది. ఒకవేళ ఒకవేళ ఆదాము తప్పు చేయకపోయి ఉంటే నిత్యత్వం కలిగిన వాడు, మరి నిత్యత్వం కలిగిన వాడు ఎక్కడ ఉండిపోతాడు? భూమి మీదే ఉండిపోతాడు, మరణం ఉండదు కనుక. మరి అలాంటి వాడు మరలా తండ్రి ఉన్న లోకానికి ఎలా వెళ్తాడు? ఈ దేహాన్ని విడిచిపెట్టి మరలా అక్కడికి ఎలా వెళ్తాడు? ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుడిచ్చిన బ్రతుకు నిత్యత్వం కలిగిన బ్రతుకు. అలాంటి బ్రతుకులో దేవుడు మరలా తీసుకుని వెళ్తున్నాడు, దేహాన్ని విడిచిపెట్టి మరలా తీసుకుని వెళ్తున్నాడు. దానిని దేవుడు చావు అనటం లేదు, నేను తీసుకుని వెళ్తున్నాను అంటున్నాడు. ఎలాగైతే నీవు దేహంలోనికి వచ్చావో అలాగే మరలా రావాలి. కానీ ఒక రోగంతో నీవు చచ్చిపోవు, ఎవడు నిన్ను చంపడు నిత్యత్వం కలిగిన వాడవైతే. ఏ విధంగానూ నువ్వు మరణించవు, కేవలం తండ్రి యొక్క పిలుపు అందుకుంటే నువ్వు వెళ్తావు అంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయంలో దానికి మంచి మాటను దేవుడు రాయించాడు. 90వ అధ్యాయం మొదటి వచనం మీరు చూడగలిగితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అంటే ఈ భూమి మీదకి వచ్చింది నిత్యత్వం కలిగి ఆదాము ఈ భూమి మీదకి వచ్చింది ఇక్కడ నిత్యం ఉండిపోవడానికి కాదు, మరలా అక్కడికి వెళ్ళటానికే. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములకు నీవే మా దేవుడవు అని చెబుతూ 3వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, నిత్యత్వం కలిగిన ఆదాము మరల పరలోకానికి ఎలా వెళ్తాడంటే, నీవు మనుష్యులను మట్టికి మార్చుచున్నావు. మట్టికి ఎలాగైతే రూపాన్ని, జీవితాన్ని, దేహాన్ని మరి ఇచ్చావో, నువ్వు బ్రతుకునిచ్చావో, అలాగే మనుష్యులను మట్టికి మార్చేస్తావు మరలా. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అని రాయించాడు చూడండి. అంటే అమరత్వం నిత్యత్వం కలిగిన ఆదాము ఒకవేళ పాపం చేయకపోతే భూమి మీద తండ్రి ఇచ్చిన పని ముగించిన తర్వాత ఏం చేయాలి? తండ్రి పిలిపిన అందుకొని
ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే దేవుడు దానిని చావు అనలేదు, తిరిగి రమ్మంటున్నాడు. తిరిగి మీరు రావాలి అంటున్నాడు. ఒకప్పుడు మీకు నివాస స్థలము నేను గనక మరలా మీరు అక్కడికి వచ్చేయాలంటున్నాడు. కానీ ఆదాము తొందరపడి పాపం చేసినందువల్ల మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అందుకే వెళ్ళకూడదు అనుకున్న వెళ్ళిపోతున్నాడు. సాధారణంగా నిత్యత్వంలో ఉన్న మనిషి వెళ్ళకూడదు అనుకోడు. బాగా ఆలోచించారు మీరు, ఒకవేళ మనం అందరం నిత్యత్వంలోనే ఉంటే, పుట్టిన దగ్గర నుంచి పాపం చేయకపోయి ఉంటే మనం చావును ద్వేషించం, మరణాన్ని మనం ద్వేషించం. ఎప్పుడు నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళాలా, ఈ క్రియలన్నీ పూర్తి చేసి భూమి మీదకి నేను ఎందుకు వచ్చాను, దానిని పూర్తి చేసి మరలా నేను ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలా అని మనం ఆలోచిస్తాం. భూమి మీద మీరు దేనినైనా ఉదాహరణ తీసుకోండి, ప్రతి దానిలో మనిషి ప్రమోషన్ కోరుకుంటాడు. ఇదే సీటులో నేను ఉండిపోవాలని కోరుకుంటాడా? కోరుకోడు. ఒక గ్రూప్ 4 ఉద్యోగం ఉన్నాడు అనుకుందాం, ఒక గుమస్తా పనిచేసేటువంటి ఉద్యోగం ఉన్నాడు అనుకుందాం. ఆ కుర్చీ నుంచి నేను ఒక సూపరింటెండెంట్ లెవెల్కి వెళ్ళిపోవాలనుకుంటాడు. ఇక్కడ నేను ఉండిపోవాలనుకోడు. ఒకవేళ అతడు తప్పు చేస్తే బలవంతంగా ఉంచేస్తారు అందులో, దానిని డిమోషన్ అంటారు. ఒక్కొక్కసారి సస్పెండ్ కూడా చేస్తుంటారు. ప్రతి వ్యక్తి అభివృద్ధిని కోరుకుంటున్నాడు. ఒక తరగతి నుంచి మరో తరగతికి వెళ్ళాలి, ఒక ఉద్యోగంలో ఒక క్లాసు నుంచి మరో క్లాసుకు వెళ్ళాలి. దేవుడు కూడా భూమి మీదకి పంపించిన మనలను తిరిగి రమ్మంటున్నాడు. నరులారా తిరిగి రండని ఆయన సెలవిచ్చుచున్నాడు. పాపం చెయ్యని పరిస్థితుల్లో అయితే, నిత్యత్వంలో ఉన్నప్పుడైతే మనకు మనమే దానిని స్వాగతిస్తాం, మనకు మనమే వెళ్ళాలనుకుంటాం, ప్రమోషన్ కావాలనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనిషి తప్పు చేశాడు, ఎప్పుడైతే ఆదాము దగ్గర నుంచి పాపము అనేది మనిషికి సంప్రాప్తిస్తుందో, మనిషి చావుకు భయపడుతున్నాడు. నేను వెళ్ళకూడదు, నేను వెళ్ళకూడదు. ఈ లోపల ఉన్నది చావని ఆత్మ. ఈ చావని ఆత్మ ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాల్సిందే. నిత్యత్వంలో ఉన్నప్పుడు దేవుడు తీసుకుని వెళతాడు, నిత్యత్వంలో లేకపోతే మరణం తీసుకుని వెళ్తుంది. బాగా ఆలోచించాలి మీరు, మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఆదాము ఒకవేళ తప్పు చేయకపోయి ఉంటే తన జీవిత కాలంలో భూమి మీద నిత్యత్వంలో బ్రతికి ఒక రోగం లేనివాడుగా, ఒక వృద్ధాప్యం లేనివాడుగా, ఏ కష్టం లేనివాడుగా, తన చెమట భూమి మీద కార్చకుండా ఈ ప్రకృతిని అనుభవిస్తూ తండ్రి ఇచ్చిన పనిని పూర్తి చేసి, తండ్రి నువ్వు ఎప్పుడు రమ్మంటావు, నేను వచ్చేస్తాను అని వెళ్ళిపోను, ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోను. కానీ ఆదాము తప్పు చేసినందువల్ల, హవ్వ తప్పు చేసినందువల్ల వీరు మరణానికి భయపడి మరణం కొరకు ఎదురు చూసి, ఆ మరణం వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో వారు బలవంతంగా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? దేవుని కార్యక్రమాలు నెరవేర్చకపోతే ఎక్కడికి వెళ్ళవలసి వస్తుందో ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఈ పాఠంలో. ప్రియమైన వారులారా, మరొక మంచి సందర్భాన్ని, దేవుడు రాయించినటువంటి ఒక మంచి సందర్భాన్ని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 23:44 నుంచి ఇక్కడ యేసుక్రీస్తు మనకు కనిపిస్తున్నాడు. ఏమండి? లూకాసు వార్త 23:44 నుంచి, అప్పుడు ఇంచుమించు మధ్యాహ్నమయ్యను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడయ్యను, గర్భాలయపు తెర నడిమికి చినిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను అనే మాట అక్కడ వ్రాయబడింది. మీకు చెప్పాను ముందే, ఒకవేళ ఆదాము నిత్యత్వం కలిగిన వాడైతే మాదాముకు చావు లేకపోనా, మరణం లేకపోనా, ఇక్కడ మీరు అలాంటి ఒక వ్యక్తిని చూస్తున్నారు. ఆదాము తప్పు చేశాడు కనుక మరణం వచ్చింది, మనుషులందరూ తప్పు చేశారు కనుక మరణం వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ తప్పు చేయని వాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకు మరణం రావాలా? మరణం రాకూడదు. యేసుక్రీస్తుకు మరణం రాకూడదు. మరి యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడు? యేసుక్రీస్తు భూమి మీద ఎందుకు చనిపోయాడు? ఇప్పుడు జాగ్రత్తగా చదవండి ఈ మాటలు. అప్పుడు ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటలైంది, అది మొదలుకొని దేశమంతటి మీద చీకటి కమ్మెను. అప్పటి వరకు ఈ ప్రకృతి అలాంటి మనిషిని చూడలేదండి. మనం చచ్చిపోయే ముందు ఈ ప్రకృతి గజగజలాడుతుందా? మనం మరణించే క్షణంలో ఈ ప్రకృతి అంతా గడగడలాడుతుందా? పట్ట పగటి వేళ చీకటి కమ్ముతుందా? సూర్యుడు చీకటిని కమ్ముతాడా? లేదండి. ఆ రోజు ప్రకృతి మనం ఉన్న ఈ ప్రకృతే, మనం నివసిస్తున్న ఈ భూమే, మన చుట్టూ ఉన్న ఈ పంచిపోతాలే,
అలాంటి వ్యక్తిని తన జీవితంలో ఎప్పుడు చూడలేదు. మామూలు మనుషుల మరణమా? చాలా చూసి 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 ఉంది ఈ ప్రకృతి. ఆదాము దగ్గర నుంచి అందరూ అలాంటి మరణమే. ఆదాము దగ్గర నుంచి ప్రతి మనిషి అలా చనిపోవటమే. పాపం చేయటం, మరణం చేత కబలించబడటం, మరణానికి భయపడటం, నాకు వద్దు ఈ మరణం అనుకోవటం, చనిపోవటం. కానీ యేసుక్రీస్తుని చూసింది ప్రకృతి, మనం నివసిస్తున్న ఈ ప్రకృతి యేసుక్రీస్తుని చూసింది. యేసుక్రీస్తు పాపము చేయనివాడు. యేసుక్రీస్తులు ఇసుమంతైన పాపం లేదు. అంటే ఒకప్పుడు ఆదాము ఉండవలసిన బ్రతుకు ఇదేనన్నమాట. ఒకప్పుడు ఆదాం ఎలా బ్రతకాలి? ఇదిగో యేసుక్రీస్తులా బ్రతకాలి. నిత్యత్వంలో ఏదైనా తోటలో ఆదాం ఇలాగే బ్రతకాలి. కానీ ఆదాం అలా బ్రతకలేదు. కనుక యేసుక్రీస్తుని చూపించాడు ఇప్పుడు దేవుడు మనకు. యేసుక్రీస్తు దగ్గర ఏమైందో చూడండి. సూర్యుడు అదృశ్యుడయ్యను, సూర్యుడు చూడలేకపోయాడు. సూర్యుడు అదృశ్యమైను, గర్భాలయపు తెర నడిమికి చినిగను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు ఆలకించండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను అంటున్నాడు చూడండి. అంటే యేసుక్రీస్తు రోగం చేత చనిపోయాడా? యేసుక్రీస్తు వృద్ధాప్యం వల్ల చనిపోయాడా? యేసుక్రీస్తు పాపము వలన వచ్చే జీతం మరణం వలన చనిపోయాడా? కాదు కాదు, యేసుక్రీస్తు తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. చూసారా? అంటే ఒకప్పుడు ఆదాము నిత్యత్వంలో ఉన్నప్పుడు ఏం చేయాలన్నమాట? ఇలాగే చేయాలి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను, అంటే నేను వచ్చేస్తాను, ప్రమోషన్ కావాలి నాకు. యేసుక్రీస్తు దానిని చూపిస్తున్నాడు చూడండి భూమి మీద. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనిచున్నాను, ఆయన ఎలాగో చెప్పి ప్రాణం విడిచాను. అప్పుడు శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుని మహిమపరిచాను. అంటే ఇప్పటి వరకు ఇలాంటి మనిషి నాకు కనిపించలేదు, ప్రకృతి పుట్టింది మొదలుకొని. అందుకే సూర్యుడు వెళ్ళిపోయాడు, అందుకే గర్భాలయపు తెర నడిపికి చినిగిపోయింది, అందుకే చీకటి కమ్మింది దేశం అంతా, ఈ ప్రకృతి గడగడలాడుతుంది. అప్పుడు ఈ శతాధిపతి 100 మందికి అధిపతి ఏమంటున్నాడు చూడండి. ఎంతో మంది మరణాన్ని నా కళ్ళారా చూశాను నేను, కానీ ఇతడు నిజముగా దేవుని కుమారుడు. ఎందుకండి? ఇతడు చంపబడలేదు, ఇతడు పాపము వలన వచ్చే జీతమైన మరణంతో కబలించబడలేదు. ఇతనికి ఇతరుగా ప్రాణాన్ని ఇస్తున్నాడు, స్వయంగా ఇతనికి ఇతనే ప్రాణం ఇచ్చేస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు చూడండి, సిలువ మీద తన మాటలు చూడండి, యేసుక్రీస్తు మాటలు చూడండి, నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. తండ్రికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అదే మనిషి యొక్క నిర్గమం. ప్రతి మనిషి నిత్యత్వంలో ఉండి ఇలా వెళ్ళవలసిన వాడు, ఈ పరిస్థితులలో వెళ్ళవలసిన వాడు. కానీ ఎలా వెళ్తున్నాడో చూడండి. మరణానికి భయపడి ఒక నులక మంచం మీద కూర్చుని ఆ మందు పిల్లలు వేసుకుంటూ, నాకు కొన్నాళ్ళు ఆయుష్ పొడిగిస్తే బాగుండు అనుకుని, ఎప్పుడు మరణం వస్తుందో తెలియక ఆ మరణ భయంతో ప్రతిరోజు వణికిపోతూ ఏదో ఒక క్షణాన్ని చనిపోతున్నాడండి. ఏంటండి మనిషి బ్రతుకు? ఎలా వచ్చాడు, ఎలా వెళ్తున్నాడో చూడండి. ఇది చావని ఆత్మ. ఈ ఆత్మను దేవునికి అప్పగించుకోవలసిన వరంగా ఉన్నాం మనం. అంతేగాని ఈ ఆత్మను నరకానికి చేజార్చుకోవలసిన వరంగా మనం లేము. మరణానికి భయపడి అసలు వీటి మధ్య రహస్యం తెలియక, దైవ గ్రంథంలో రాయబడిన జ్ఞానపు సంగతులు తెలియక, ఈరోజు మనిషి ఎంత అజ్ఞాన దశలో ఉన్నాడో చూడండి. మరొక మంచి సందర్భాన్ని చూపిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఎవరున్నారు ఈరోజు భూమి మీద ఇలాంటి వారు? ప్రతి ఒక్కరూ పాపము చేసి ఆదామును పోలిన వారి మరణం చేత కబలించబడుతున్నారు. అందుకే ఆత్మను దేవునికి అప్పగించలేకపోతున్నారు, మరణాన్ని స్వాగతించలేకపోతున్నారు, మరో లోకానికి వెళ్ళలేకపోతున్నారు, ప్రమోషన్ పొందలేకపోతున్నారు. కానీ యేసు విషయంలో చూడండి, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, అంటే ఏం సమాప్తమైంది? తన బ్రతుకు కాదు, భూమి మీద దేవుని పని సమాప్తమైనది. ఇదికి ఆ చిరక ఎందుకు పుచ్చుకున్నాడో తెలుసా? తన జీవిత కాలంలో ఆయన ముగించవలసిన చిట్ట చివరి పని అదే. పని ముగింపబడింది. భూమి మీదకి ఆదాము ఒక పని మీద వచ్చాడు, హవ్వ ఒక పని మీద వచ్చింది, మనుషులందరూ దేవుని పనిని కలిగి వచ్చారు. గేదెలు కాసే పని కాదు మనది, ఏమండి? ఉద్యోగాలు చేసే పని కాదు మనది, వ్యాపారాలు చేసి ధనాన్ని సమకూర్చుకొని మన తర్వాత వచ్చే పిల్లలకు బాగా మూటగట్టి ఇచ్చే పని కాదు మనది. మరి ఏం పని?
దేవుడిచ్చే ప్రకృతిని అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతకవలసిన పని మనది. ఆ పనిలో చివరిగా తాను ముగించవలసిన ఆ పనిని ముగిస్తూ యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. యేసు ఆ చెరగ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను, ఆత్మను అప్పగించను. తాను పాపం చేయలేదు గనక మరణానికి ఆయన మీద అధికారం లేదండి. ఆదాము పాపం చేశాడు గనక మరణానికి అధికారం వచ్చింది ఆదాము మీద. అందుకే ఆదాము వద్దనుకుంటున్నా మరణం వచ్చేస్తుంది. కావాలనుకుంటే రావాలి మరణం, వద్దనుకుంటే వస్తుంది. ఏంటంటే ఎందుకంటే మనం పాపం చేశాం కనుక. ఆ రోజు యేసు కావాలనుకున్నాడు గనక నేను యెరూషలేముకు వెళ్ళాలి. ఆయన మాటలు చూసారా, నేను యెరూషలేముకు వెళ్ళాలి, శాస్త్రుల చేతను ప్రధాన యాజకుల చేతను నేను హింసింపబడాలి, చంపబడాలి, మూడవ దినమును లేచుట అగత్యమని ముందే చెప్పేస్తున్నాడు ఆయన. ఆయన దానిని స్వాగతిస్తున్నాడు, అది ఒక కార్యక్రమంగా భావిస్తున్నాడు. మరణాన్ని స్వాగతించగలిగిన మనిషి ఎవరున్నారండి? యేసుక్రీస్తు తప్ప. అందుకే యేసుక్రీస్తు నిత్యత్వం కలిగిన వాడు. ఒకప్పుడు ఆదాము ఇలాగే ఉండాలి, ఆదాము నుంచి వచ్చిన మనుషులందరూ ఇలాగే ఉండాలి, మనమందరం ఇలాగే ఉండాలి. కానీ పాపము చేసి దారి తప్పం మనం. దేనికి భయపడాలో, ఎవరికి భయపడాలో చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త 12 అధ్యాయం, మనుషులందరూ దేనికి భయపడుతున్నారో ఆయన చెప్పేస్తున్నాడు. లూకాసు వార్త 12 అధ్యాయము 5 వచనం, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదను. ఆ యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది కూడా, ఎవరికి మీరు భయపడవలనో నేను మీకు తెలియజేయదను. ఎవరికి మీరు భయపడుతున్నారు, ఎవరికి మీరు భయపడుతున్నారు? అధికారులు అందరూ నక్సలైట్లకు భయపడతారు, ప్రాణ భయం. అందుకే క్యాన్వాయ్, ఈయన కారు మధ్యలో ఉంటే ముందు రెండు కార్లు వెనక నాలుగు కార్లు ఓ ఎర్ర బుగ్గలు పట్టుకుని వచ్చేయాలి. ఎందుకు అంత భయం, ఎందుకు అంత భయం? తప్పు చేసావా, నేరం చేసావా, ప్రాణ భయం ఎందుకు నీకు? ఎవరో నిన్ను చంపేస్తారని భయం వచ్చింది నీకు. నీ వెనక ఇద్దరు గన్మెన్లు నల్లకోట్లు వేసుకొని మరణాయుధాలు పట్టుకొని నిరంతరం నిన్ను ఎవరైనా చంపేస్తారేమోనని నిరంతరం పహారా కాస్తున్న గన్మెన్ సెక్యూరిటీ నీక, ఎందుకు అంత భయం నీకు? ఎవరికి మీరు భయపడవలనో నేను చెబుతాను వినండి అన్నాడు యేసుక్రీస్తు. ఎవరికి తెలుసు ఈ మాట, ఎవరికి తెలుసు ఈ జ్ఞానం? అధికారులకు తెలుసా ఎవరికి భయపడుతున్నారు వారు? మనిషికి భయపడుతున్నారు, బాంబుకు భయపడుతున్నారు, తుపాకీ గుండుకు భయపడుతున్నారు. దీనికి భయపడుతున్నావా? పాపం చేస్తుంటావు నువ్వు, నేరం చేస్తుంటావు నువ్వు. ఆ రోజు ఆదాం అందుకే భయపడ్డాడు, మరణానికి భయపడ్డాడు. హవ అందుకే భయపడద్ది, కయ్యను అందుకే భయపడ్డాడు. కయ్యను నేరం చేసిన తర్వాత పారిపోతున్నాడండి, పరుగు తీసేస్తున్నాడండి, భయపడిపోతున్నాడండి, ప్రాణ భయంతో ఉన్నాడండి కయ్యను, ప్రాణ భయంతో ఉన్నాడు. నన్ను చూస్తే ఎవరైనా చంపేస్తారు అని దేవుణ్ణి మరలా వేడుకుంటున్నాడు, నాకు ప్రాణభిక్ష పెట్టని వేడుకుంటున్నాడు. ఎప్పుడో తెలుసా, పాపం చేసిన తర్వాత. మనిషి ఈరోజు మరణానికి భయపడుతున్నాడంటే, ప్రతి మనిషి ఈరోజు మరణ భయంతో వణికిపోతున్నాడంటే తప్పు చేశాడన్నమాట. తప్పు చేస్తేనే భయం వస్తుంది. బైబిల్, దిస్ ఈజ్ బైబిల్. ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ లేనిది ఈ సంగతి. మీ చుట్టూ సెక్యూరిటీని పెట్టుకోమని చెబుతాయి పుస్తకాలు. మీరు రక్షింపబడాలంటే, మీరు కొంతకాలం చల్లగా బ్రతకాలంటే మీ చుట్టూ సెక్యూరిటీని పెట్టుకోండి అని చెబుతాయి ఈ లోక సంబంధమైన పుస్తకాలు. బైబిల్ ఏం చెప్పిందో చూడండి, లూకాసు వార్త 12 అధ్యాయం 5 వచనం, ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదును, చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి. మీ పైన ఒక సుపీరియర్ పవర్ ఉంది, ఆయనే దేవుడు. దేవుడు అన్నవాడు ఎలాంటి వాడో తెలుసా? దేవుడు అనే వానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? చంపిన తరువాత నరకములో పడద్రోయగల శక్తి ఉంది ఆయనకి. వీరేం చేస్తారు ఈ భూమి మీద ఉన్నవారు? ఏం చేస్తారు? చంపగలరంతే. నరకంలో పడద్రోయగలరా? ఆత్మను చంపగలరా? లేదు. ఆరని అగ్ని, చావని ఆత్మ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. ఎవరు ఆయన? ఆయన పరమాత్ముడు, మహాశక్తి దేవుడు. యేసుక్రీస్తు అదే చెబుతున్నాడండి, ఎవరికి మీరు భయపడవలను నేను తెలియజెప్పేదను. ఏంటయ్యా, పిచ్చోళ్ళారా, మూర్ఖులారా, అవివేకులారా, దేవుని జ్ఞానం మీకు తెలియదయ్యా, సత్యం మీ చెంతకు రాలేదయ్యా. ఇంకా ఎవరికి మీరు భయపడాలి? భూమి మీద చిన్న చిన్న వరకు భయపడుతున్నారు. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తి కలిగిన వారికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ఎందుకంటే ఎందుకు భయపడాలి దానిని గురించి?
చంపిన తర్వాత నరకములో పడద్రోయి శక్తి కలిగిన వానికి ఎందుకు భయపడాలి? ఆ దేవునికి ఎందుకు భయపడాలి? ఎందుకంటే నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆత్మ చావదు. అక్కడ ఈ లోనున్న ఆత్మ ఒక శక్తి, అది నిత్యత్వం కలిగినది. దేవుడు అలా తయారు చేశాడు దీనిని. మీరు ధరించుకున్న శరీరం, మీరు పాపం చేసినా పాపం చేయకపోయినా దీనిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాలి. మీరు యేసుక్రీస్తు అలాగే వెళ్ళాడు, పాపం చేసిన వారు కూడా అలాగే వెళ్ళారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ తిరిగి వెళ్ళవలసిన వారు. కానీ ఎక్కడికి వెళ్ళాలి? నరకములో పడద్రోయే శక్తి కలిగిన వానికి భయపడండి. మీరు ఆయనకు భయపడితే అక్కడికి వెళ్ళకుండా ఉండగలగడానికి అవకాశం ఉంటుంది. ఆయనకు భయపడితే అక్కడికి వెళ్ళకుండా మీరు ఉండగలరు. ఒకవేళ వెళ్ళిపోతే ఆ నరకములో, మీరు ఒకవేళ వెళ్ళిపోతే మీ ఆత్మ చావదు, ఆ నరకమును ఉన్న అగ్ని ఆరదు. అంత భయంకరమైన నిత్యత్వానికి సంబంధించిన లోకం అది. దానికి ఫుల్ స్టాప్ లేదు, అది ఒక ఇన్ఫినిటీ. ఆరని అగ్ని, చావని ఆత్మ. మీరే ఆత్మ అంటే లోనున్న మీరే, ఈ శరీరం లోనున్న ఆత్మగా మీరే. మీరు ఒకవేళ ఆయనకు భయపడకపోతే నరకమును పడద్రోయబడతారంటున్నాడు. అక్కడకు ఒకవేళ వెళ్ళిపోతే అగ్ని ఆరదన్నాడు, ఆత్మ చావదన్నాడు. అందుకే యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి భయపడ్డాడు. భయభక్తులు కలిగిన వాడైనందున అన్నాడు. అందుకే తండ్రికి భయభక్తులు చూపాడు. భూమి మీద తండ్రి పనిని నెరవేర్చాడు, తన ఆత్మను దేవునికి అప్పగించాడు. అందువల్ల ఆ ఆదాం అయితే, మనం మాట్లాడుకున్న మొదటి మనిషి అయిన ఆదాం అయితే అందరికీ మరణాన్ని ఇచ్చాడు. పాపం చేయటం నేర్పించాడు, మరణాన్ని అందరికీ తీసుకొచ్చాడు. కానీ ఈ క్రీస్తు ఏం చేశాడు చూడండి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం నుంచి 45, ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. ఆదామని ఆ మొదటి మనుష్యుడు ఎలా ఉన్నాడు? జీవించు ప్రాణి. నేను ఇంకా బ్రతకాలి, నాకు మరణం వద్దు. ఎవరైనా ఆదాము, ఆ ఆదాము నుంచి వచ్చిన మనం కూడా ఇలాంటి వారమే. జీవించు ప్రాణులు మనం అందరం. జీవితాన్ని కోరుకుంటూనే ఉంటాం. 100 ఏళ్ళు వచ్చినా సరే ముసలి తాతయ్య ఇంకా జీవితాన్ని కోరుకుంటూనే ఉన్నాడు. పళ్ళన్నీ ఓడిపోయినాయి, దుమ్ములన్నీ ఇరిగిపోయినాయి, అయినా సరే నేను ఇంకా బ్రతకాలి బాబయ్య అంటున్నాడు. ఎందుకు? జీవించు ప్రాణి. ఆ మొదటి మనిషి అయిన ఆదాము జీవించు ప్రాణి. దేవుడు బలవంతంగా వీడిని తీసుకువెళ్తే తప్ప వీడు వెళ్ళడు. నేను ఇంకా ఉండిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలి. నేను ఇంద్రపాలు నాది లోకల్. ఏంట్రా నువ్వు లోకల్? నాన్ లోకల్. యువర్ నాన్ లోకల్ గై. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ నాన్ లోకల్స్, నాట్ లోకల్స్. ఎందుకంటే ఎంత మీ జీవితకాలం? 70, 80, 90, మహా అయితే 100 తర్వాత నీకే డౌటు చెప్పడానికి. ఎందుకంటే అలాంటి దాఖలాలు లేవు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కాలంలో అలాంటి దాఖలాలు లేవు. ఎందుకంటే దేవుడు వ్రాయించేశాడు దానిని. మీరు వెళ్ళరని నాకు తెలుసు. అందుకే మీకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి నేను. మీ ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. ఆ తర్వాత మీరు రావాలి తప్పకుండా. ఏమి రాయించాడు చూడండి దేవుడు. ఆదాము మొదటి మనిషి అయిన ఆదామును గురించి రాయిస్తున్నాడు చూడండి. 45వ వచనం, ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవించే ప్రాణి కాదది. తనకు జీవితం అక్కర్లేదు భూమి మీద, తనకు ప్రమోషన్ కావాలి. కడపటి ఆదాము యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మ. తన ఆత్మను దేవునికి అప్పగించి భూమి మీద పనిని నెరవేర్చి తనలాగే ఉండాలని ప్రతి ఒక్కరికి నేర్పించి జీవింపు చేస్తున్నాడు అందరిని ఈరోజు చూడండి. ఆ యేసు అలా బ్రతికాడు కనుకనే నేను ఈరోజు ఇలా ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. నన్ను జీవింపు చేస్తున్నాడు ఆ యేసు. మరి ఆదామైతే పాపం చేయించాడు నా చేత. మరి ఆదామైతే మరణాన్ని ఇచ్చాడు నాకు గిఫ్ట్ కింద. నిత్యత్వంలో ఉండవలసిన నేను, దేవుని కొరకు బ్రతకవలసిన నేను, అసలు పాపపు ఛాయకి వెళ్లకుండా ఉండవలసిన నేను, ఏమిటి? నా చుట్టూ ఉన్న లోకం అంతా పాపం చేయకుండా ఉంటే చిన్నప్పటి నుంచి నేను పాపం చేయగలుగుదనా? లేదు. నేను పాపం కలిగిన లోకంలో పుట్టాను గనక పాపం చేయవలసి వచ్చింది. పాపం చేయకుండా బ్రతికే నరుడెవడండి ఈరోజు? ప్రతి విషయంలో, మాటలు, చూపులను, ఆలోచనలు, ప్రతి దానిలో పాపం చేస్తున్నారు. చిన్న చిన్న ఉదాహరణలే. బస్సు ఎక్కుతారు, టికెట్ కండక్టర్ మీకు టికెట్ కొట్టడం మర్చిపోయి అలా వెళ్ళిపోయాడు అనుకోండి, సైలెంట్ అయిపోతారు మీరు.
అంతేనా? లేకపోతే ఇంత రద్దీలో ఆ టికెట్ కండక్టర్ని పిలుస్తారా? వెనక్కి వెళ్ళరు, నా స్టేజ్ త్వరగా వచ్చేస్తే వరకు తప్పుకుని దిగిపోదాం. పాపం అండి, చిన్న ఎగ్జాంపుల్. మీకు ఒక నెల కరెంటు బిల్లు రాలేదనుకోండి, కిమ్మనకుండా ఉంటారు. అంతేగాని కరెంట్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఈ నెల కరెంటు బిల్లు రాలేదండి, నేను కడతానండి, ఎంతో చెప్పండి అంటారా? అన్నారు. ఇంటి పన్ను మీ దగ్గరికి రాలేదు రెండు నెలలు, మున్సిపాలిటీకి వెళ్ళి నాకు ఇంటి పన్ను రాలేదండి, కారణం ఏంటి, నేను కడతానండి అంటారా? అన్నారు. ఒక లీటర్ కొట్టమంటే 5 లీటర్లు కొట్టేశాడు పెట్రోల్, ఒక లీటర్ డబ్బు ఇచ్చి చల్లగా వచ్చేస్తారు. ఆ తర్వాత వెనక్కి పిలిస్తే మర్చిపోయాను, కొట్టేశారా, డబ్బులు లేవు. ఏంటండి మనిషి, పాపము కలిగిన ప్రవృత్తి కలిగిన జీవితంలో ఈ లోకంలో ఈ మనుషుల మధ్య మనం పుట్టాం. ఆదావు మనకి ఇచ్చిన గిఫ్ట్ అదే, ఆదావు మనకు నేర్పించింది అదే, హవ్వ మనకు నేర్పించింది అదే, కయ్యను మనకు నేర్పించింది అదే, మనుషులందరూ మనకు నేర్పించింది అదే. అందుకే అందులో పుట్టాము కనుక ఇవన్నీ మనకు చిన్ననాట నుండి వచ్చేసాయి. మోసం చేయటం, అబద్ధం ఆడటం, ఇంకా మితిమీరితే నరహత్య చేయటం, విభచరించడం, ఇవన్నీ మనకు వచ్చేసాయి. ఎందుకంటే పాపము కలిగిన లోకం మధ్యలో మనం ఉన్నాం. ఇంకా మనం మర్చిపోతాం ఏమోనండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్ రిలీజ్ అంతా సినిమాలు. ఒకవేళ మీరు మర్చిపోతారేమో అని అప్డేట్ అంతా వెర్షన్స్. ఏమంటి, మీరు మర్చిపోకూడదు పాపాన్ని, మీరు అవినీతిని మర్చిపోకూడదు, అక్రమాన్ని మర్చిపోకూడదు, దుర్మార్గతను మర్చిపోకూడదు. అందుకే ఎప్పటికప్పుడు మీ కొరకు మేము సిద్ధంగా ఉంటాం. సినిమాలు తీస్తాం రామోజీ ఫిలిం సిటీలో, అన్నపూర్ణ స్టూడియోస్లో. ఏం చేస్తాం తెలుసా? చెత్త చెత్త సినిమాలన్నీ తీస్తాం. టైటిల్స్ మీకు తెలుసుగా, టైటిల్స్, సినిమా టైటిల్స్ ఎలా ఉంటాయి చెప్పండి? దినకంత్రి, ఏమిటి, ఈడియట్, పోకిరి, దేశ ముద్రు, ఎన్ని టైటిల్సో చూడండి. ఇందులో మీకు నేర్పించేది ఏంటి? అంత చెత్తే, అశ్లీలత. మరి ఇది మనకు కావాలా? ఫస్ట్ డే ఫస్ట్ టికెట్ కావాలి మనకు, లేకపోతే ఊరుకుంటుందా లోపల ఉన్న ఈ ఆత్మ? నరకానికి వెళ్ళిపోవడానికి ఎందుకు అంత తాపత్రయం, ఎందుకంత తొందర? ఈ ఆరని అగ్నిలోనికి చావని ఆత్మను తీసుకుని వెళ్ళిపోవడానికి ఎందుకు ఇంత తొందర? దేవుని జ్ఞానం నేర్చుకుంటున్నారా? లేదు. ఆదాము మనకు కట్టబెట్టింది అదే, మన పూర్వీకులు మనకి ఇచ్చింది అదే, మన తల్లిదండ్రులు బుడ్డిబుడి అడుగులు వేస్తున్నప్పుడు మనకు నేర్పించింది అదే, చిన్ననాటి నుండి మనకు నేర్పించింది అదే. అందువల్ల మనం మరణాన్ని కొని తెచ్చుకున్నాం, పాపం చేస్తున్న వారముగా మారిపోయాం. అదే చెప్పాడు 5వ అధ్యాయం 12వ వచనంలో. కానీ ఈ కడపటి ఆదాము ఏం చేస్తున్నాడు చూడండి, యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు చూడండి, ఏమి నేర్పిస్తున్నాడు చూడండి. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను, నీవు బ్రతకాలి అన్నాడు, నీవు మారు మనసును ఉండాలన్నాడు, తిరిగి పాపక్షమాపణ ఉండాలన్నాడు, మీ తండ్రిని మీరు వేడుకోవాలన్నాడు, మీ ఆత్మను తిరిగి అప్పగించుకునేంత స్థాయి మీకు రావాలన్నాడు, మరణానికి భయపడేంత దిగజారిపోయిన స్థితిలో మీరు ఉండకూడదన్నాడు. అది నేర్పించాడండి యేసుక్రీస్తు. ఎంత గొప్పవాడు చూడండి, మతస్థాపకుడు ఆయన కాదండి, మనుషులందరికీ ఎలా జీవించాలో నేర్పించినవాడు, జీవింప చేయు ఆత్మగా మారినవాడు. అతని దగ్గర జ్ఞానాన్ని పొంది ఆ యేసును అంగీకరించి ఆ యేసు మాటలు ప్రకటిస్తున్న ప్రారంభ శతాబ్దంలో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను ఎలా మారిపోయాడో చూద్దరు. గాని ఆదాములో మారలేదు, కయ్యనులో మారలేదు, యజ్బెనులో మారలేదు, ఒక బిలాములో మారలేదు. ఎలా మారిపోయాడో చూద్దామా? ఒక వ్యక్తి యేసు చనిపోయిన తరువాత, యేసు తన ఆత్మను అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత ఆ యేసు అడుగుజాడలో నడిచిన ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, స్టెఫన్ అనే వ్యక్తి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం నుంచి ప్రభువును గూర్చి మరపెట్టుచు యేసు ప్రభువా. ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడో చూడండి, అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసా, ఆ పరిస్థితి ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని అందరూ రాళ్ళు పెట్టి కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారంటే అతడు యేసును గూర్చి ఇలాగే ప్రకటిస్తున్నాడు. ఆ మొదటి ఆదామును గూర్చి కాకుండా కడపటి ఆదామైన యేసుక్రీస్తు జీవింపచేయు ఆత్మను గూర్చి ఈ వ్యక్తి ప్రకటిస్తున్నాడు అక్కడ, ఆ సమాజంలో ప్రకటిస్తున్నాడు. అప్పుడు వారు కోపంతో మండిపడి రాళ్ళు చేతపట్టి అతనిని చంపడానికి చూశారు, రాళ్ళు రుగుతున్నారు ఆయన మీద. ఆ చనిపోయే పరిస్థితుల్లో మరణానికి భయపడటం లేదండి స్టెఫను. నన్ను కొట్టద్దు, నన్ను బ్రతికించండి అని అడగటం లేదండి, నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళని ప్రాధాయపడటం లేదండి. మరి ఏమంటున్నాడు చూడండి, చాలా ఆనందంతో ఉన్నాడు. ఎందుకంటే ఆ యేసుల మరల వ్యక్తి కనిపిస్తున్నాడు మనకు. ఆ స్టెఫను ప్రభువును గురించి మరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొని మరి స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అదే మాట మరలా మనకి ఇక్కడ వినిపిస్తుంది చూడండి, నా ఆత్మను చేర్చుకొని ఎవరు అడిగారండి? యేసు, తర్వాత స్టెఫను.
ఆ మొదటి మానవుడైన ఆదాము దగ్గర నుంచి పుట్టిన మనమందరం, ఆ రోజు పుట్టిన వారందరూ, తరతరాలలో వచ్చిన వారందరూ మరణ భయస్థులు. చావని ఆత్మను కలిగి ఆ ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరూ. వారికి తెలియదు ఈ సంగతి. ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు. కిక్కిరిసి ఉంది ఆ లోకం. నిత్యత్వం కలిగిన లోకం అది, ఫుల్ స్టాప్ లేదు దానికి. అందుకే ఈ రాత్రి మీకు చెబుతున్నాడు ఈ మాటలు. ఏ పాఠ్య పుస్తకంలోనూ లేవు, ఏ తల్లిదండ్రులు చెప్పరివి, సమాజంలో లేవివి, సినీ మాధ్యమాలలో లేవివి, పత్రికల్లో రావివి, దేవుడు మాత్రమే చెప్పగలిగినవి. ఆ యేసు తర్వాత మరలా స్టెఫను మాట చెప్పగలుగుతున్నాడు చూడండి. ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అప్పుడు చనిపోయాడు స్టెఫను, తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇక ఆ తర్వాత యేసును వెంబడించిన ప్రతి ఒక్కరు ఇలాగే మారిపోయారు. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. ఎందుకన్నాడు? యేసును కలిగిన వాడు గనక భూమి మీద బ్రతుకును ప్రేమించకుండా పని పూర్తయిన తర్వాత, కార్యక్రమాలు ముగించిన తర్వాత నేను వెళ్ళాలి ఆ మహోన్నతమైన నిత్యత్వం కలిగిన లోకానికి. నేను వెళ్ళాలి, క్రింద ఉన్న నిత్యత్వంలోనికి మేము వెళ్ళకూడదు. ఇక ఇలా పుట్టిన ప్రతి ఒక్కరు, ఇలా యేసుక్రీస్తును వెంబడించి యేసును ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని గురించి ఒక మంచి మాట రాయబడింది, దానిని చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ఏమి రాయబడిందో చూడండి అక్కడ. ఎవరు వీరందరూ? యేసును ప్రకటించేవారు, జీవింప చేయు ఆత్మను వెంబడించిన వారు, ఆ ఆత్మను కలిగిన వారు, భూమి మీద దేవుని జ్ఞానం తెలిసిన వారు. 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, అంటే యేసు రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఆ ఆదాము ఎవరినైతే జయించలేకపోయాడో ఆ దుష్టుండి వీరు జయించారు. స్టెఫను లాంటి వారు, పౌలు లాంటి వారు, పేతురు లాంటి వారు, క్రైస్తవులుగా ఉన్నవారు, నామకర్త క్రైస్తవులు కాదు, డమ్మీలు వీళ్ళందరూ, డూప్లికేట్ క్రైస్తవులు వీళ్ళందరూ. నిజ క్రైస్తవులు ఎలా ఉండాలో చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరణం వచ్చేంత వరకు ఎప్పుడూ తమ ప్రాణమును వారు ప్రేమించలేదట. ఎందుకంటే వారికి ప్రమోషన్ కావాలి, వారు పైనున్న లోకానికి వెళ్ళిపోవాలి, వారు ఈ జీవితాన్ని విడిచిపెట్టి నిత్యత్వం దేవునితో ఉండే లోకానికి వెళ్ళిపోవాలి. కానీ ఆరణి అగ్నిలోనికి ఈ చావని ఆత్మ వెళ్ళకూడదు. అదే వారు కోరుకున్నది. అలాంటి వారుగా ఉండాలనుకున్నాడు దేవుడు, అలాంటి వారుగా ఉండాలనుకున్నాడు. అందుకే ముగింపు పలకబోతున్నాడు దీనంతటికి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ముగింపు పలకబోతున్నాడు. దాని గురించి యేసు ఉపమాన రీతిగా ఏం పలుకుతున్నాడో ఈ చక్కని మాటలో మనం చూద్దాం. ఆ ఆరణి అగ్ని గురించి, చావని ఆత్మ గురించి ఈ వేర్పాటు ఎలా జరుగుతుందో, దీనిని గురించి తండ్రి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు, దేవుని జ్ఞానం తెలియని వారిని ఎలా నశింప చేయబోతున్నాడు, జీవించే ప్రాణులందరినీ జీవించాలని ఆశపడి మరణం వరకు తమ ప్రాణాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కడిని, దేవుని ఆజ్ఞలు అతిక్రమించిన ప్రతి ఒక్కడిని నిత్య నరకాగ్నికి ఎలా పంపబోతున్నాడో ఆయన చెప్పే ఉపమానంలో ఆ మాట చూడండి. మంచి మాట. లూకా సువార్త 3వ అధ్యాయము 17వ వచనం, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన చేట, మన ఇంట్లో మనం వాడుకునే చేట, ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఇది ఎవరికి అప్పగించలేదు ఈ బాధ్యత, ఆయనే తీసుకున్నాడు ఈ బాధ్యత. ఇంతకీ చేటలో ఏమున్నాయి? చేటలో గోధుమలు ఉన్నాయి. ఈ గోధుమలతో పాటు ఏముంది? గోధుమలతో పాటు మనలను భ్రమపరిచి పొట్టు కూడా ఉంది. గోధుమలు ఒక్కటే ఉన్నాయనుకోండి, చేటతో పని లేదు, అంతేనా? మనం చేట ఎప్పుడు తీసుకుంటాం? జల్లించేది ఎప్పుడు తీసుకుంటాం? అందులో ఏదో మలిన ఉంది, అందులో ఏదో కాని పదార్థం ఉంది, అప్పుడే జల్లెడ తీసుకోవాలి, అప్పుడే చేట తీసుకోవాలి. ఇప్పుడు దేవుని దగ్గర ఉన్న ఈ గోధుమలలో చాలా పొట్టు ఎక్కువ వచ్చేసిందంట. అవి గోధుమల్లాగే కనిపిస్తున్నాయి, కానీ లోపల సరుకు లేదు. అవి ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాయి, మరణ భయంతో ఉన్నాయి, దేవుని జ్ఞానం ఎరుగక ఉన్నాయి. ఉన్న 60-70 జీవితకాలంలో జీవితకాలంలో దేవుని కోసం బ్రతకకున్నాయి, దేవుని జ్ఞానం తెలియకున్నాయి. అందుకే ఈ పొట్టును జాగ్రత్తగా వేరు చేయాలి, ఒక్క గోధుమ కూడా మిస్ అవ్వకూడదు.
గోధుమలు తమ ప్రాణములు ప్రేమించని వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి పనిని పూర్తి చేసిన వారు గోధుమలందరూ ఇప్పుడు వీరిని వేరు చేయాలా వేరు చేయాలి అందుకే ఏమన్నాడు చూడండి ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి అదే ఆ కొట్టు పైన ఉంది అదే పరలోకము నిత్యత్వం అది నిత్యత్వమే క్రింద ఉన్న లోకము నిత్యత్వమే రెండింటికి పులి స్టాపులు లేవు ఈయన చేతని చేతిలో ఉన్నది భూమి అని ఈ లోకములో చేట పట్టుకున్నాడు మనుషులందరినీ జల్లిస్తున్నాడు ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలన్నీ ఒక పక్కకు చేర్చాడు ఈ గోధుమలు తన కొట్టులో భద్రపరుచుకున్నాడు మనకు అర్థమవుతుందని ఉదాహరణగా చెబుతున్నాడు ఇలాంటి ఉదాహరణ అయితే మనకు బాగా అర్థమవుతుంది అందుకే ఉపమాన రీతిగా చెబుతున్నాడు మనుషులను జల్లిస్తున్నాడు ఆయన ఆయన చేతలో జల్లిస్తున్నాడు గోధుమలు తన కొట్టులో పోసి మరి గోధుమలతో పాటుగా పొట్టు అంతా వచ్చింది ఈ డొల్లు గింజలన్నీ వచ్చాయి ఆ వీటిని ఏం చేయాలో చూడండి పొట్టును ఆరని అగ్నితో తా పొట్టును కాల్చివేయనని అందరితో చెప్పాను ఆరని అగ్ని ఇక్కడే మీరు జాగ్రత్తగా దీనిని అర్థం చేసుకోవాలి ఏమంటే పొట్టు తీసుకువెళ్ళి అగ్నిలో వేసేస్తే కొంతసేపటికి ఆగిపోతుంది కొంతసేపటికి ఆరిపోతుంది పొట్టు అయిపోతే ఆరిపోతుంది కానీ ఈయన వేసి ఈ పొట్టు ఎలాంటిదో తెలుసా నిరంతరం మండుతూనే ఉంటుంది ఎందుకంటే పొట్టు చావదు పొట్టు చావదు పొట్టు కూడా గోధుమ వలె పైకి వెళ్ళవలసినది అసలు ఒక రకంగా మనం మాట్లాడుకుంటే యేసుక్రీస్తును అంగీకరించగలిగితే ఈ పొట్టు కూడా గోధుమై పైకి వెళ్ళవలసినది కొట్టులో వేయవలసింది ఇది కూడా గోధుమ మొక్కతో పాటే పుట్టింది కదండి గోధుమ పొట్టు గోధుమ గింజ మంచి గింజ ఈ రెండు ఆ గోధుమ మొక్కకే పుట్టాయి కానీ ఒకటి సారాన్ని కలిగలేదు మొక్క నుండి సారాన్ని తీసుకోలేదు అది పొట్టుగానే మిగిలిపోయింది డొల్లు గింజగానే మిగిలిపోయింది దాని వలన మనకు పిండి రాదు దాని వలన మనకు లాభం లేదు కోసేటప్పుడు రెండు మన చేతికి వచ్చాయి కానీ మనం అందుకే చేట తీసుకున్నాం రెండింటిని వేరుపరిచేసాం మనకు మంచి గింజలు కావాలి దేవునికి కూడా అంతే అందరినీ ఒకలాగే పుట్టించాడు ఒకే మొక్కకు పుట్టించాడు కానీ చాలా గింజలు ఏమైపోయాయి చూడండి ఆయన చాలా నష్టపోయాడని చెప్పాలి ఆయన పంటలో చాలా నష్టం వచ్చిందని చెప్పాలి ఆయనకి ఎందుకంటే ఒక్క గోధుమ గింజకి ఎంతమంది పొట్టున్నారో చూడండి రోజు మన దగ్గర ఎలా ఉంటుంది మనం ఆడించుకునే మనం చెల్లించుకునే గోధుమల పరిస్థితి ఎలా ఉంటుంది ఒక కేజీ గోధుమలు వస్తే ఒక పావు కేజీ పొట్టు వస్తుంది కానీ దేవునికి అలా కాదు ఒక కింట పొట్టు వస్తుంది ఒక కేజీ గోధుమలు రావడానికి అది కూడా కష్టమే అయినా ఆయన బాధ భరిస్తున్నాడు ఆ కేజీ గోధుమల కోసం ఆయన బాధ భరిస్తున్నాడు ఒక్కడుంటే చాలు ఆయనకి ఒక్క గోధుమ కోసమైనా ఆయన జల్లించక తప్పదు ఆ గోధుమను కొట్టులో వేయక తప్పదు ఈ ఆరని అగ్నితో ఈ చావని ఆత్మలన్నింటినీ కాల్చగా తప్పదు అందుకేనండి మీకు అర్థమవుతుందని ఏమన్నాడో తెలుసా ఈ పొట్టునంతటిని ఆరని అగ్నితో ఆయన కాల్చివేయను అన్నాడు ఆరని అగ్నితో కాల్చివేయను ఆరిపోయే అగ్ని కాదు అది ఎందుకు ఆరిపోదంటే మీ లోపల ఉన్న ఆత్మ చావదు గనక దీనిని నిరంతరం కాల్చటానికి ఈ ఆరని అగ్నిని ఆయన సిద్ధం చేశాడు ప్రియమైన వారులారా చెప్పిన మాటలలో వాస్తవం ఉంది హేతుబద్ధంగా ఉంది న్యాయబద్ధంగా ఉంది మిమ్మల్ని ధర్మాన్ని స్వీకరించమన్నాను నీతిగా బ్రతకమన్నాను న్యాయంగా నడుచుకోమన్నాను తప్ప భూమి మీద అశ్లీలత దగ్గరికి వెళ్ళమని లేదు అక్రమాన్ని చేయమని లేదు సాటి మనిషికి నేరం చేయమని లేదు దీనిని స్వీకరించలేరా దీనిని మీరు అంగీకరించలేరా దేవుని రాజ్యానికి వారసులు కాలేరా ఈ చావని ఆత్మను నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళలేరా జీవింపచేయు ఆత్మైన ఆ క్రీస్తును వెంబడించలేరా అది మతం కాదే ఆయన మీ దగ్గర నుండి ఏమీ కోరుకోలేదే కేవలం మీ మనసు మార్పును కోరుకున్నాడు వేషం మార్పును కాదు మీ మనసు మార్పును కోరుకున్నాడు బ్రతికినంతకాలం ఆయన ఇచ్చిన పనిని నెరవేర్చమన్నాడు ఆ లోకాన్ని స్వాగతించమన్నాడు మీ ఆత్మను అప్పగించమన్నాడు ఆయన భద్రపరిచి దానిని నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్తున్నాడు ఎంత మంచి జ్ఞానం ఏంటి కానీ ఈ ప్రపంచం దీనిని అంగీకరించదు కానీ ఈ ప్రపంచానికి ఈ మాటలు గిట్టవు అందుకే ఆయన తన గ్రంథంలో ఆ మాటను కూడా వ్రాయించేశాడు నేను ఎన్ని చెప్పినా ఎన్ని ఉపమానాలతో ప్రజల మనసు వెలిగించాలని చూసిన మనుషులను బ్రతికించాలని నేను ఆలోచించిన ఈ మనిషి మారడు ఈ మనిషి వీటిని స్వీకరించడు ఈ మనిషిని వీటిని తన హృదయంలోనికి అంగీకరించడు అని దేవుడు ముందుగా ఎరిగిన వాడై మనుషుల ప్రవృత్తి తెలుసుకున్నవాడై చివరిగా ఈ మాటను చూసి మనం ముగించుకుందాం ఆయన చెప్పే ఆ మాటలో ఎంత జ్ఞానం ఉందో చూడండి ఎంత గొప్పగా చెప్పినా మనిషి అంగీకరించడట ఆ లోకానికి వెళ్ళాలనుకోడట
చావని ఆత్మగా ఆరని అగ్నిలోనికే వెళతాననుకుంటాడట చూడండి. ఆయన మాటల్లో మనిషి స్వభావాన్ని రాశాడండి దేవుడు. చూద్దాం అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము ఆ మాటను రాయించాడు చూడండి. మొదటి శతాబ్దంలో శిష్యులు ఈ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారో చూడండి, వారిని గురించి ఏం వ్రాయబడిందో చూడండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 40వ వచనం, ప్రవక్తల గ్రంథం ముందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూసుకునండి, మీరందరూ చావని ఆత్మలు. ఈ ప్రపంచం నిండా ఉన్నవారందరూ చావని ఆత్మలు. ప్రవక్తల గ్రంథం ముందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూసుకునండి. అదేంటంటే, ఇదిగో తిరస్కరించే వారులారా, చాలా ఈజీగా తిరస్కరించారు మీరు. మిమ్మల్ని బ్రతిమలాడి చెప్పిన వాక్యాన్ని చాలా సులువుగా మీరు తిరస్కరించారు, నాకు వద్దు అన్నారంతే. ప్రపంచంలో దేనిని అంత సులువుగా మీరు తిరస్కరించలేదు. జానెడి పొట్టకు సంబంధించిన దానిని ఎప్పుడు మీరు అంత సులువుగా తిరస్కరించలేదు. ఆలోచించారు, నష్టపోయినా దానిని స్వీకరించారు. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఎంత చులకని భావన చూడండి మనిషికి, తిరస్కరించేశాడు అంతే, నాకు వద్దు నేను కిందకు పోతాను నా ఇష్టం. చూసారా, సింపుల్ తేలిపోయింది. నువ్వెంత చెప్పు నాకు వద్దు నా ఇష్టం, నేను దేవుణ్ణి పట్టించుకోవడం, అవును నేను చావని ఆత్మనే, అవును నేను పొట్టునే, నేను గోధుమ గింజను కాను, నేను దేవుని పనిని చేయను, నా ఇష్టం నేను నెరవేర్చుకుంటాను, అగ్నిలోనికి పోతాను, నీకేటన్నాయి అంటాడు. అవునా, ఆ అన్నయ్య గురించి చెబుతాను చూడండి, ఆ తమ్ముడు గురించి చెబుతాను చూడండి. ఇదిగో తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపడు నశించుడి చెప్పేశాడు. ఇంకా ఇంకా మిమ్మల్ని ఎవరు బాగు చేస్తారు, ఎంత మాటలు చెప్పినా ఇంత జ్ఞానం చెప్పినా మీరు ఒకవేళ అంగీకరించకపోతే, ఇదిగో తిరస్కరించే వారులారా ముందు ఆశ్చర్యపడండి. ఏంటి ప్రపంచంలో ఇలాంటి మాటలు ఎక్కడా మేము వినలేదు అనే ఆశ్చర్యం మీకు ముందు కలిగింది, ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, తిరస్కరించారు గనక నశించిపోండి. తర్వాత స్టెప్ అదే, ఇదిగో తిరస్కరించే వారులారా ఆశ్చర్యపడు నశించుడి. మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను, మీరెంత మాత్రము నమ్మరు అనేను. ప్రవక్తలు ఏం చెప్పారు చూడండి, మీ దినములలో నేను ఒక కార్యము చేతను. ఇదిగోనండి, ఇద్దరు సహోదరులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. ఇద్దరు సహోదరులు అబలలు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించారు. మీ దినములలో నేను ఒక కార్యము మీ మధ్య చేతను. ధనవంతులు చేశారనుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని, బాగా పేరు మోసిన వారి కార్యక్రమాన్ని జరిగించారనుకుంటున్నారా, వారేం జరిగిస్తారో తెలుసా, వారేం జరిగిస్తారో తెలుసా, మీకు తెలుసు చెప్పకూడదు. బాగా డబ్బున్న వారు ఏం జరిగిస్తారో చెప్పండి, రికార్డింగ్ డ్యాన్స్, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ చూడండి. చాలా కార్యక్రమాలు, వివాహం జరిగిందంటే చివరిన ఒక డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం ఉండాలి, చేత్త చేత్త పాటలన్నీ అక్కడే పాడాలి. ఎంచుకుంటారండి పాటలు, అసలే చెత్త, అసలే ఉన్నవన్నీ చెత్త. ఈ చెత్తలో మాకు బాగా చెత్త కావాలి. ఇప్పుడు ఏం చేయాలి, మాకు ఎంచి పెట్టండి సాంగ్స్. ఏ సాంగ్ వింటే మరి మనిషి కదిలిపోవాలో ఊగిపోవాలో అలాంటి సాంగ్స్ ఎంచి మాకు ఒక సీడీ తయారు చేయండి, ఆ సీడీ మా పెళ్లిలో వేయండి. అబ్బా ఎంత గొప్ప మూర్ఖుడు నువ్వు, మూర్ఖత్వంలోనే గొప్ప కావాలి నీకు, చెడుతనంలో బాగా గొప్ప కావాలి నీకు, అసలే చెడిపోయావు. చెడిపోయిన నీవు ఇంకా నాకు కనీసపు చెత్త కావాలి, బాగా ముదిరిపోయిన బాగా కుళ్ళిపోయిన చెత్త కావాలి నాకు. అలాంటి దేవుని ఉందా పాట, ఉన్నాయి, ఆ పాటలు నీకు వెయ్యాలి. అవి ఎవరు జరిగిస్తారు, బాగా డబ్బున్నవారు. స్టేటస్ కదండి, మరి స్టేటస్ సింబల్ అదంతా. కానీ ఈ కార్యక్రమాన్ని జరిగించిన వారు పేదవారు, వారికి వచ్చిన దాంట్లో ఉన్నదానిని ఖర్చు చేసి దేవుడు అప్పగించిన కార్యక్రమాన్ని నెరవేర్చడానికి ఇద్దరు సహోదరులు పెట్టిన కార్యక్రమం ఇది. దీనిని గురించి దేవుడు తన గ్రంథంలో చెబుతున్నాడంటే ఎంత గొప్ప కార్యక్రమం అండి ఇది. డబ్బు ఉన్నవాడు చేయలేడు దేవునికి, డబ్బు ఉన్నవాడు నిజంగా దేవునికి కార్యక్రమం చేయలేడు. వాడు తాగుతాడు, దందనలాడతాడు, ప్రజలను పాడు చేస్తాడు, మత్తులో ఉంటాడు వాడు, అది వాడు చేసేది. కానీ పేదవాడు ఏం చేస్తాడో తెలుసా, మీ ఆత్మను రక్షిస్తాడు. పేదరాలు ఏం చేస్తుందో తెలుసా, మిమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది, నిత్య జీవం మాటలు చెబుతుంది మీకు. అందుకే ఏమన్నాడు చూడండి, ఇది మీ దినములలో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను, మీరెంత మాత్రము నమ్మరనను, వీరెవరు తిరస్కరించేవారు, వారెవరు నశించిపోయేవారు, వారెవరు ఆశ్చర్యపడేవారు. అలా ఉంటారా మీరు, అలా ఉంటే నాశనానికి సిద్ధం కండి. అలా ఉండకూడదు అనుకుంటే, జీవింపచేయు ఆత్మను మేము వెంబడించాలనుకుంటే, ఒకప్పుడు మీకున్న మీ తండ్రిలో ఆ వైభవాన్ని
మీ నివాస స్థలాన్ని మీరు పొందాలి అనుకుంటే మతం కాని ఆ యేసును వెంబడించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఎక్కివించండి. మహోన్నత లోకంలో ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి ఈ చక్కని జ్ఞానం కొరకు మీకు వందనములు నాయన. మీ ఆలోచనను నెరవేర్చుటకు, మీరు అప్పగించిన పనిని భూమి మీద పూర్తి చేయుటకు మంచి అవకాశం మీరు కల్పించారు. మీ మాటలు విన్నవారు తిరస్కరించేవారుగా ఉండకుండా స్వీకరించి చావని ఆత్మను పరలోకానికి నడిపించుకున్నటకు తగిన నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఇటువంటి మాటలు మరలా వారి జీవితంలో వారు వినకపోవచ్చు, వారు నాశనానికి జారిపోవచ్చు. కనుక తండ్రి, మంచి నిర్ణయం తీసుకునే బాధ్యత వారిది కనుక వారికి అటువంటి మనసును కలిగించండి. ఈ మహాకార్యక్రమాన్ని వ్రాయబడిన లేఖనాలకు అనుసారంగా జరిగించినటువంటి మా ఇద్దరు సహోదరులను మీరు కాపాడండి. ఆ కుటుంబానికి మీ సమాధానం అనుగ్రహించి వారి జీవితాలలో ఇంకనూ మీ కొరకు గొప్ప కార్యక్రమములు చేసి పరలోకమందు జీవగ్రంథమందు తమ పేర్లు లిఖింప చేసుకున్నటకు వారికి సహాయం చేయండి. మీ ఆదరణతో, మీ కృపతో, మీ బలముతో ఆ కుటుంబానికి ఓదార్పును, సహాయాన్ని, శక్తిని, మీ అందు ఆనందమును, వాక్యంలో సంతోషమును మీరు దయచేయండి. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రాంతం మీద నేరస్థాపన చేయడానికి ఆసీనుడైన మీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తిరిగి ఎవరింటికి వారు వెలుచుండగా మార్గంలో క్షేమం అనుగ్రహించండి. రేపటి దినాన మాధవపట్నంలో జరుగు సభను కూడా దిగ్విజయం చేయండి. మంచి వాతావరణం అనుగ్రహించి అన్నిటికంటే ముఖ్యంగా మా ఆత్మను రక్షించుకునే శక్తి కలిగిన వాక్యమును మాకు దయచేసినందుకు వందనములు చెల్లిస్తూ, నిత్యత్వం కోసం ఎదురు చూస్తూ మా ఆత్మను అప్పగించుకునే స్థాయిని కలిగి ఉండటానికి ఆ యేసును ధరించి ఆ యేసును వెంబడించే భాగ్యం మా జీవితకాలం అంతా అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.